శ్రీకాకుళం జిల్లా మేలియాపట్టి మండలం వైసీపీ పాలనలో ఏమాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందలేదని ప్రజా వ్యతిరేక పాలనతో వైసీపీ అభివృద్ధిని చాటుకుంటుందని టీడీపీ మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్ విమర్శించారు. స్థానిక శిరిడి సాయి ఆలయ సమీపంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి మీద వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. మండలంలో టీడీపీ హయాంలో గిరిజన విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలని ఏకలవ్య స్కూల్ ఎన్టీఆర్ జలసిరి పథకంతో సోలార్ పంపులు వేయించింది తమ ప్రభుత్వమే అని, అలాగే నూతన తహసీల్దార్ కార్యాలయం కొసమాల వసుంధర తదితర గ్రామాలలో లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరైనప్పటికీ కూడా నేటి వరకు పనులు ప్రారంభించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా రమణబాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మేము నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన మండలంలో మా ప్రభుత్వ హయాంలో మా రమణబాబు గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి మరి నేటి వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే విద్యార్థుల పట్ల ఏకలవ్య స్కూల్ శాంక్షన్ చేయడం అనేది కనిపించలేదా అని అడుగుతున్నాం. అలాగే రైతుల పట్ల నిబద్ధతతో పెద్ద పద్మాపురం మాకనాపల్లికి పుష్కలంగా నీరు అందివ్వడం, మా రమణబాబు గారి హయాంలో నీరు అందివ్వడం, అలాగే మా ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కనిపించడం లేదా అని మేము అడుగుతున్నాం. ప్రతి మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారులు సీసీ డ్రైనేజీలు చేపట్టినటువంటి మా ప్రభుత్వానికి అభివృద్ధి లేదని అనడం ఆశాస్పదంగా కనిపిస్తుందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసినటువంటి మీరు నేటికి 3.5 సంవత్సరాలు మీరు మీ ప్రభుత్వం ఏర్పడింది, ఎక్కడ ఏమి అభివృద్ధి చేశారు చూపించడానికి మీరైనా సిద్ధంగా ఉన్నారా? లేదా మేము చేసినటువంటి అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ సభాముఖంగా ఈ వేదిక ముఖంగా మేము తెలియపరుస్తున్నాం. అలాగే మీరు అన్నారు అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏమిటి అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి చూడాలంటే మీకు 2 కళ్ళు కూడా చాలు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ప్రతి మారుమూల గ్రామానికి ఈవెన్ గిరిజన గ్రామం అయినటువంటి కేరాసింగ్ కూడా రహదారి కల్పించినటువంటి ఘనత మాజీ ఎమ్మెల్యే మా వల్ల. కొత్తగా మంజూరు చేసినటువంటి సుమారుగా 90 లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ ఆ భవనం ప్రారంభించి భవన నిర్మాణం జరిగినప్పటికీ నేడు అది వినియోగించుకోలేని దుస్థితిలో మీరు మీ ప్రభుత్వం ఉందని మాట వాస్తవమా కాదని అడుగుతున్నాం. కాబట్టి మాట్లాడే ముందు మీరు మమ్మల్ని నిందించే ముందు మీరు చేసినటువంటి ఇబ్బందులు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బహిరంగ చర్చకి సిద్ధమేనా మీరు? అలాగే మండలంలో ఇంతవరకు మీరు కట్టినటువంటి నిరుపేదలకి ఎంతమందికి ఇల్లు ఇచ్చారు? మా ప్రభుత్వ హయాంలో మేము చాలా వరకు ప్రతి గ్రామంలో కూడా జరిగింది.